ఏపీలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైతే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియోని వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ అయితే షేర్ చేయండి అలాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు స్కాలర్షిప్కి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ముందు వచ్చేసి మనకు జులై జూన్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది కాకపోతే నిన్న ఈవినింగ్ మనకు మొత్తం షెడ్యూల్ అయితే ఇచ్చారు జూన్ సెవెంత్ నుంచి జూన్ ఫోర్టీన్త్ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి ఈసారి మే థర్టీ ఫస్ట్ వరకు క్లాసెస్ అయితే జరుగుతాయి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది అలాగే మనకు జూన్ సెవెంటీన్త్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్త్ వరకు పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుంది ఈ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ సో మనకు ఫోర్టీన్త్తో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఫోర్టీన్త్ అయిపోయిన తర్వాత సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు పేపర్ కరెక్షన్స్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో జరుగుతాయి మనకు జూలై ఫిఫ్త్ నుంచి రిజల్ట్స్ అయితే ఇస్తారు జూలై ఫిఫ్త్ మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చే డేట్ వచ్చేసి జులై ఫిఫ్త్ అనమాట మనకు జులై ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు ఈ గ్యాప్లోనే మనకు కౌన్సిలింగ్ షెడ్యూలు ఇవన్నీ కంప్లీట్ చేసేసి మనకు జులై ఎయిత్ నుంచి టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఆ మధ్యలో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్మీడియట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్కి వచ్చేసి ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు సో మొత్తం షెడ్యూల్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సెవెన్ పేపర్స్ కన్ఫామ్ చేశారండి మనకు లెవెన్ పేపర్స్ కాదు సెవెన్ పేపర్స్ అయితే కన్ఫామ్ చేశారు సైన్స్ మాత్రమే టూ పేపర్స్ ఉంటాయి మిగతావన్నీ ఒక్కొక్క పేపర్ అయితే ఉంటుంది సో దాని ప్రకారంగా మనకు సిలబస్ దాని ప్రకారంగా క్లాస్ అయితే కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకు గవర్నమెంట్ అయితే చెప్పింది ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి మనకు తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు సో షెడ్యూల్ అయితే వచ్చేసింది మనకు క్లాసెస్ టైం టేబుల్ అయితే వచ్చేసింది మే థర్టీ ఫస్ట్ వరకు ఇంకా సెకండ్ సాటర్డే సండేస్ తప్ప ఇంకా అన్ని రోజులు క్లాసెస్ మార్నింగు ఆఫ్టర్నూన్ అయితే క్లాసెస్ కండక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది మనకి ఇంకా హాలిడేస్ కూడా ఏం లేవు మధ్యలో ఫెస్టివల్స్ కూడా ఏమి లేవు కాబట్టి సో ఇక మనకు ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కంటిన్యూస్గా క్లాస్ అయితే జరుగుతాయి ఇంకా అందరికీ మనకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ మొత్తం బీటెక్ ఇంటర్ అందరికీ క్లాస్ అయితే సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రెగ్యులర్గా క్లాస్ అయితే జరగాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో ఇంక అందరూ రెగ్యులర్గా స్కూల్స్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకు వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేశారు సో అతి ఫాస్ట్గా వన్ మిలియన్ వ్యాక్సినేషన్స్ ఇచ్చింది ఇండియా అని అని చెప్పేసి కూడా మనకు రీసెంట్గా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో మినిమం జాగ్రత్త తీసుకోవాల్సిందే ఫేస్ మాస్కులు కానివ్వండి శానిటైజర్స్ కానివ్వండి ఇంకా కొన్ని రోజులు సో ఎడ్యుకేషన్ పరంగా ఈ అకాడమిక్ ఇయర్ కొంచెం డిలే అయితే అవ్వచ్చేమో కానీ మనకు అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ తర్వాత క్లాసెస్ అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసిన తర్వాతే ఎగ్జామ్స్కి వెళ్తే వెళ్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది ఇంకా మనకు అన్ని క్లాసెస్ స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో అందరూ ప్రిపేర్ అయిపోండి ఫిబ్రవరి ఆ ఫస్ట్ నుంచి అందరూ అయితే స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇచ్చారు ఆ రిజల్ట్స్ కూడా చెప్పేశారు రిజల్ట్స్ డేట్ కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో టెన్త్ క్లాస్ చూసుకుంటే కనుక జులై ఫిఫ్త్ వస్తాయి సమ్మర్ హాలిడేస్ అయితే ఉండవు ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే మనకు మామూలుగా ఏప్రిల్ మేలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి మనకు అప్పుడు ఆ సమ్మర్ పీక్లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మామూలుగా సమ్మర్ హాలిడేస్ ఈసారి సమ్మర్ హాలిడేస్ ఉండవు మా మే థర్టీ ఫస్ట్ వరకు కంటిన్యూస్గా క్లాసెస్ అయితే ఉంటాయి సో చిన్న పిల్లలకు మాత్రం మనకు ఎయిత్ క్లాస్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం సమ్మర్ హాలిడేస్ అయితే ఉంటాయి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్ ఎవరికి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఉండవు సో ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం కవర్ చేయాలంటే మనకు హాలిడేస్ని కన్సిడర్ చేసుకోకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది సో కంటిన్యూ స్గా క్లాస్ అయితే జరుగుతాయి ఎక్కడ బ్రేక్ అయితే పడవు మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తామన్నారు అలాగే స్కాలర్షిప్కు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ అవన్నీ మనకు మన ఛానల్లో వస్తాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్కాలర్షిప్కు సంబంధించి అలాగే ఇంటర్మీడియట్కు సంబంధించి అంటే ఇంటర్మీడియట్లో ఆన్లైన్కి ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తా అన్నారు సో ఆ అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు కంటిన్యూస్గా ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ